సో మనకి క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది ఎలా డయాగ్నోస్ చేస్తాం మైగ్రేన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ప్రైమరీ హెడేక్స్లో మైగ్రైన్ ఒకటే కాదు మైగ్రేన్ ఉంటుంది టెన్షన్ టైప్ హెడేక్ ఉంటుంది క్లస్టర్ హెడేక్స్ ఉంటుంది వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది మనం ఇందాక అనుకున్నట్టు మైగ్రైన్ ఎపిసోడిక్గా వస్తుంది అదే ఇప్పుడు థ్రాంబింగ్ టైప్ అనుకున్నాం ఒక ఒకవైపు వస్తుంది అదే టెన్షన్ వల్ల వచ్చే హెడేక్ అనుకోండి మొత్తం తలంతా ఉంటుంది ఒక బరువులాగా అనిపిస్తుంది అంటే ఇట్లా పల్సేటింగ్ లాగా కాకుండా ఒక ప్రెషర్ లాగా ఒక లాగా అనిపిస్తుంది అనమాట క్వాలిటీ అంత సివియర్గా కూడా ఉండదు ప్లస్ పైగా అది కొంచెం దాంతోపాటు ఈ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇవన్నీ ఏ సింటమ్స్ ఉండవు ఓన్లీ హెడేక్ ఉంటుంది అదే మనం ఇంకో రకం అనుకున్నాం క్లస్టర్ హెడేక్ అదేనంటే ఇట్లా నిమిషాల్లో సివియర్ అయిపోతుంది చాలా స్పీడ్గా పీక్కి వెళ్ళిపోతుంది యూజువల్గా కంటి చుట్టూరు కానీ ఇక టెంపురలు ఈ ఏరియాలో కానీ అలా స్టార్ట్ అవుతుంది కొన్ని నిమిషాల్లోనే చాలా సివియర్గా అయిపోతుంది యూజువల్గా ఇది ఒక పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల వరకే ఉంటుంది అంటే కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉంటుంది కానీ చాలా సివియర్గా ఉంటుంది దాంతోపాటు దీనికి అసోసియేటెడ్ సింటమ్స్ ఆటోనామిక్ సింటమ్స్ అంటాం లైక్ ఏంటి వాటరింగ్ అనమాట కంట్లోంచి నీరు రావటం వాటరింగ్ ఫ్రమ్ ద నోస్ కానీ అట్లా స్వెట్టింగ్ పోయటం ఇలా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి మైగ్రేన్కేమో ఇందా అనుకున్నట్టు శబ్దము ఫోటోఫోబియా ఫోనోఫోబియా వామిటింగ్ సెన్సేషన్ ఇవి ఉంటాయి అయితే క్లస్టర్ హెడేక్స్కి ఇట్లా వాటరింగ్ అండ్ స్వెట్టింగ్ ఇట్లా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అనమాట సో ఇలా డిఫరెన్షియేట్ చేయాలి మైగ్రేనా టెన్షన్ టై హెడేకా వేరే అదర్ హెడేక్స్ సో ఇప్పుడు మైగ్రేన్ అనుకున్నాం ఇందాక మనం చూసినట్టు ఇట్లా ఫోర్ స్టేజెస్ ఉంటాయి సో అందరికల్లా టిపికల్గా ఉండాలని ఏం లేదు కొంతమందికి ఆరా అనుకున్నాం కదా ఫిజి విజువల్ ఆరా అవన్నీ అవి లేకున్నా కూడా మైగ్రేన్ ఉంటుంది సో మైగ్రేన్ విత్ ఆరా అంట మైగ్రేన్ వితౌట్ ఆరా సో దానికి కొన్ని డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉంటుంది ఎప్పుడు వాళ్ళని మైగ్రేన్ అని మనం డయాగ్నోస్ చేయాలి ఊరికే హెడేక్తో వచ్చారు ఒకసారి హెడేక్ వచ్చింది కొంచెం వామిటింగ్ ఉంది అంటే వాళ్ళని హెడ్ మైగ్రైన్ అని అనకూడదు దానికి కొన్ని డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉంటాయి లైక్ ఇప్పుడు మైగ్రెన్తో పాటు టిపికల్ ఫైవ్ అటాక్స్ ఉండాలి మైగ్రేన్ వితౌట్ ఆరా వాళ్ళ గురించి చెప్తున్నాను ఆరా సిమ్టమ్స్ లేని వాళ్ళు ఓన్లీ హెడేక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మినిమం ఫైవ్ అటాక్స్ ఉండాలి ఈ హెడేక్ క్వాలిటీ ఇందాక అనుకున్నట్టు యునిలేటర్ ఒక వైపు ఉండాలి లేదా యూజువల్గా బయలేటర్ అయినా ఉండొచ్చు లేదంటే థ్రాబింగ్ క్వాలిటీ కానీ దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవ్వటము ఏదైనా పని చేస్తే ఎక్కువ అవ్వటము లేదంటే మోడరేట్ సివియర్ ఇంటెన్సిటీ ఈ నాలుగిట్లో రెండు ఉండ ఉండొచ్చు కనీసం లేదు అంటే ఈ హెడేక్తో పాటు నాసియా వామిటింగ్ కానీ లేదంటే ఫోటోఫోబియా ఫోనోఫోబియా అంటే లైట్ శబ్దం చూస్తే భరించలేకపోవటం ఈ రెండింటిలో ఒక సిమ్టమ్ అట్లీస్ట్ సో ఈ సిమ్టమ్స్ అన్ని వాటితో పాటు హెచ్ఎఫ్ ఫీచర్స్ ఉంటేనే వాళ్ళని మనం మైగ్రేన్ అనాలి ఇవి కాకుండా సపోజ్ ఇప్పుడు టెన్షన్ టైప్ హెటేక్ కూడా డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉంటుంది దానికి ఏంటి టెన్షన్తో పాటు వచ్చేవి లైక్ మినిమం టెన్ ఎపిసోడ్స్ ఉండాలి ఇట్లా బయోలేటరల్గా అంటే రెండు వైపులా హెడేక్ ఉండాలి యూజువల్గా ప్రెషర్ టైప్ ఆఫ్ ఫీలింగ్ తర్వాత ఫిజికల్ దే ఎక్కువ ఏం అవ్వదు ఇంకా దాంతోపాటు నాసే వామిటింగ్ ఇవేమి లేకపోతే అప్పుడు టెన్షన్ టైప్ హెడేక్ అంట ఇలా మనం మైగ్రైన్ డయాగ్నోస్ చేస్తాం ఇంత టై ఇంకా సింపుల్గా డయాగ్నోస్ చేయాలంటే మినిమం ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది లైక్ మైగ్రేన్ ఐడి టెస్ట్ అని అంటే దాని మెయిన్ మనం మూడు క్వశ్చన్స్ అడగాలి మినిమం మూడు క్వశ్చన్స్ అంటే లాస్ట్ త్రీ మంత్స్లో వాళ్ళకి హెడేక్తో పాటు ఏమైనా ఫోటోఫోబియా లేదంటే ఇంటెన్సిటీ ఎలా ఉంది నాసియా ఉందా మినిమం ఈ మూడు సింటమ్స్ అడిగితే ఈ మూడు సిమ్టమ్స్ కనుక మనకు పాజిటివ్ ఉంటే అట్లీస్ట్ వాళ్ళు కూడా ప్రాపబిలిటీ దట్ మైగ్రేన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి